ఈరోజు మా నాన్నమ్మ నేర్పించిన నోరు ఊరించే పచ్చడి కోసం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రియమైన తేజ, మరియు మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్. మా నాన్నమ్మ చేసే కంది పచ్చడి వేడివేడి అన్నంలోకి కాసంత నెయ్యి వేసి తింటే సూపర్గా ఉంటుంది. ఆ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలా సులభంగా చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కందిపప్పు ఒక కప్పు, శనగపప్పు ఒక టేబుల్ స్పూను, మినప్పప్పు ఒక టేబుల్ స్పూను, ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, మెంతులు ఒక స్పూను, ఎండుమిర్చి 8, ఇంగువ తగినంత, ఉప్పు ఒక టేబుల్ స్పూను, చింతపండు నిమ్మకాయ అంత తీసుకోవాలి, నూనె ఒక కప్పు తీసుకోవాలి, అలాగే కొత్తిమీర ఒక కట్ట, కరివేపాకు ఒక రెబ్బ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె లేకుండా కందిపప్పును దోరగా వేగించి పక్కన పెట్టి చల్లార్చాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేగించాలి. ఇవి చల్లారాక వీటిలో ఉప్పు, చింతపండు, కొత్తిమీర వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసినప్పుడు అరకప్పు నీటిని పొయ్యాలి. అప్పుడు మెత్తని పచ్చడిగా తయారవుతుంది. ఇప్పుడు మిగిలిన నూనెలో ఇంగువ వేసి వేడి చేసి చల్లారిన తర్వాత ఈ కందిపప్పు పచ్చడిని కలపాలి. అంతే, గుమగుమలాడే కందిపప్పు పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ప్రతిరోజు వంటింట్లో మిక్సర్ గ్రైండర్ని వాడుతూ ఉంటాం కదా, పండుగలను దృష్టి పెట్టుకొని అమెజాన్ ప్రతి ఉత్పత్తిపై భారీ తగ్గింపులను అందిస్తుంది. అందుకని మీకోసం అని చెప్పేసి నేను మిక్సర్ గ్రైండర్ని అయితే ఈ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను అమెజాన్ సంబంధించింది. సో మీరు అక్కడికి వెళ్ళి డిస్కౌంట్ ఉన్న ఆఫర్స్ ఉన్న ఈ యొక్క మిక్సర్ గ్రైండర్ని కొనుక్కోవచ్చు. అలాగే మరిన్ని వంటకాల కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.